22 లక్షల హరిత వేదికకు మంత్రి నిరంజన్ రెడ్డి భూమి పూజ చేశారు. హరితహారంలో మొక్కలు నాటారు. భవిష్యత్తులో చెట్లు మానవ మనుగడకు ఉపయోగకరమని వృక్షాలుగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలం పెద్దపల్లె గ్రామానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు స్థానిక శాసనసభ్యుడు జిల్లా పరిషత్ చైర్మన్ మంగళ వైద్యాలతో స్వాగతం పలికి ఆహ్వానించారు. 22 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టే హరిత వేదిక భవనాన్ని మంత్రి భూమి పూజ చేశారు. అక్కడి నుండి సభ ప్రాంగణానికి చేరుకొని ఆవరణలో హరితహారం మొక్కలు నాటి వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. నీళ్ళు వస్తాయి, అందరికి పని వస్తుంది, ఉన్న కాడి నుంచి కొంచెం బాగా బతుకుతాం, వలసలు లేకుండా ఉంటాం, కరెంటు సమృద్ధిగా ఉంటుంది, పంటలు ఇంకా మంచి పంటలు పండించి ఇంకా బాగా బతుకుతాం, ఇంకా ఆధునికత వస్తుంది వ్యవసాయంలో, ఇంకా గొప్పగా బతుకుతాం. కానీ మొక్కను బతికించే బాధ్యత కూడా వాళ్ళదని పెట్టినాం. ఇండ్ల కాడ ఎవరు కొత్తగా ఇండ్లు కట్టుకున్నా పాత ఇండ్లు పెట్టాల్సిందే. కొత్తగా ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళు కూడా చెట్లు పెంచకపోతే వాళ్లకు గృహ నిర్మాణ అనుమతి ఉండదని నిబంధన పెట్టినాం. ఈ చెట్ల యొక్క ప్రాధాన్యత ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్లు మనకు అన్నమున్న మొత్తం జీవం జీవ చరాచర జాతులన్నీ కూడా నశించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సృష్టిలో మనం అందరం ప్రాణమున్న జీవుల యొక్క ప్రాధాన్యత ఎంతనో ఒక మొక్క యొక్క ప్రాధాన్యత అంత. అందుకనే ఆ మొక్కల్ని అంత పండుదలగా పెంచాలని ముఖ్యమంత్రి గారు భావితరాలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నటువంటి ఈ గొప్ప ప్రయత్నం. మరి ఈ ప్రయత్నాన్ని వానకాలం కాడికే పరిమితం చేయొద్దు. ఎవరంతకు వాళ్ళు వాళ్ళ ఇంటికాడ, వాళ్ళ దొడికాడ, వాళ్ళ బావికాడ, చేరికాడ, చిలకకాడ వీలైనటువంటి చెట్లను నాటండి. పొలానికి నీళ్ళని వస్తుంది అనుకుంటే 10 సీతాఫల చెట్లు నాటండి, బాటలో 4 కామె చెట్లు నాటండి, ఏవో రకమైన 4 మొక్కలు నాటడం ద్వారా ఆ మొక్క